నమస్కారం. వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపును సమీక్షించిన మంత్రి సారథి నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకొచ్చే వారికే అవకాశం కల్పిస్తామని ప్రకటన. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రజాపథంలో ప్రజా సమస్యలపై నిలదీస్తాం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ స్పష్టీకరణ. ప్రభుత్వం మెడలు వంచైనా సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటన. మొగల్రాజ్పురం పటమటవారి వీధిలో ధ్వంసమైన మెట్ల మార్గం, మరమ్మతులు చేయాలని స్థానికుల డిమాండ్. ఆందోళనకు దిగిన సిపిఎం. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు నిర్ణయంపై ఆందోళనకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు మెమో కాపీలు దగ్ధం చేసి నిరసన. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వివిధ ప్రాంతాల్లో 1381 ఎకరాలను సిద్ధం చేశామని మంత్రి పార్థసారథి తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన వివరించారు. జయంతిపురంలో 498 ఎకరాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. మంత్రి పార్థసారథి స్టేట్ గెస్ట్ హౌస్లో ఏపీఐఐసి జోనల్ చైర్మన్, ఇంకా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించారు. వాటిలో కొన్నింటికి ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. అనంతరం మంత్రి పార్థసారథి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాలను పరిశ్రమల స్థాపనకు కేటాయించామన్నారు. జయంతిపురంలో 498.83 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. ఇంకా మల్లవల్లి గ్రామంలో అటవీ భూమి 478 ఎకరాలు, చిక్కవరం కొత్తగూడెంలో 10 ఎకరాలు గుర్తించామన్నారు. అలాగే ఆగిరిపల్లి మండలంలో తోటపల్లిలో 460 ఎకరాలు, జగ్గయ్యపేట పరిధిలో జయంతిపురంలో 386.93 ఎకరాలు, బాపులపాడు మండలం రేపల్లెలో 60 సెంట్లను వివిధ పరిశ్రమల స్థాపన కోసం గుర్తించారన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన వివరించారు. చిల్లకల్లులో గొర్రెలకు మార్కెటింగ్ కల్పించేందుకు 5 ఎకరాలు కేటాయించామన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారు నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నమ్మకం కలిగిస్తేనే ఈ భూముల కేటాయింపు జరుగుతుందని ఆయన వివరించారు. ఒకటి, జయంతిపురంలో ఆల్రెడీ 498 ఎకరాలకి గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించాము, సిసిఎల్ దగ్గర పెండింగ్లో ఉంది. ఆ జయంతిపురంలోనే ఇంకొక 386 ఎకరాలు ప్రపోజ్ చేస్తూ ఉన్నాము. ఈ రెండిటికి కూడా వెంటనే అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. అడ్వాన్స్ పొజిషన్ కోసం ఫైల్ గవర్నమెంట్కి వెంటనే పంపిస్తాం. అదేవిధంగా మల్లవల్లిలో ఏదైతే ల్యాండ్ ఉందో ఫ్రీ ఫ్రమ్ ఎన్కంబరెన్సెస్, అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి రికార్డ్స్లో ఉంది. దాన్ని కూడా గవర్నమెంట్కి పంపించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం దాన్ని ఏపీఐసికి అందజేయటం జరుగుతుంది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఐఐసి జోనల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రజాపదంలో ప్రజా సమస్యలపై అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రజాపథం కార్యక్రమంలో ప్రజా సమస్యలపై నిలదీస్తామన్నారు. కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు, అధిక ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు వంటి సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తామన్నారు. పావలా వడ్డీ రుణాలు వంటి అన్ని సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం మెడలు వంచైనా పరిష్కరిస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. గత ప్రజాపథంలో వెలుగు చూసిన సమస్యలు ఎంతవరకు పరిష్కరించారో సమీక్షించడంతో పాటు ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. 20 లక్షల క్యూసికులు వరదొస్తే, గేట్లు తగ్గిస్తే ఈ డ్యామ్ మీద ఒత్తిడి పడుతుంది. మీరు గేట్లు తగ్గిస్తా ఉన్నారు, ఇవాళ కమిషన్లు కక్కుతిపడ్డారు, కాంట్రాక్టులతో ప్రభుత్వం కుమ్మక్కైందని చెప్తే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మేము చెప్పిన మాటలను పెడచేవని పెట్టింది.
ఆరోజు ఏదైతే ప్రాబుల్ మ్యాక్సిమం ఫ్లడ్ సర్వే సెంట్రల్ వాటర్ కమిషన్లో చేయించావో చేయించి 4 ఏళ్ళు తిరగకుండా 2009లోనే 26 లక్షల క్యూసికల్ ఫ్లడ్ శ్రీశైలం రిజర్వాయర్కి వచ్చింది. ఇంత జాగ్రత్తలు తీసుకోవాలన్న పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణంలో కాంట్రాక్టర్లతో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 50 కోట్లు కక్కుర్తిపడి రామచంద్రరావు డబ్బులు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఇవాళ కోస్తా గుండికాయ ప్రాజెక్ట్ పులిచింతల ప్రాజెక్టులోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 50 కోట్లు ముడుపులు తీసుకొని కాంట్రాక్టర్కి లొంగిపోయి ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజ్పురం మెట్ల మార్గం కుంగిపోయి ఓ ఇంటిపై పడటంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పటమటవారి వీధిలో చోటు చేసుకున్న ఈ ఘటన జరిగి 4 రోజులవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. కార్పొరేషన్ అధికారులు సత్వరమే ఈ మెట్ల మార్గాన్ని పునఃప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. మొగల్రాజ్పురం బోయపాటి మాధవరావు వీధి నుంచి కొండపైకి వెళ్లే పటమటవారి వీధి మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసం కావడంతో స్థానికులు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. దీనికి తోడు కొండపైకి ఎక్కే మార్గంలో మెట్లు కొంతమేర కూలిపోయి ఓ ఇంటిపై పడటంతో ప్రహరీ గోడ కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఇంట్లోని వారు తప్పించుకోగలిగారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పటమటవారి వీధి మెట్ల మార్గాన్ని వెంటనే పునర్నిర్మించాలని కోరుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఎదగాలంటే అంత ఏతనగా ఉంటుంది. ఒక ఆయన కాలు కూడా ఇరిగిపోయింది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా బాగా ఇబ్బందులుగా ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు అసలు రాలేకపోతున్నారు, రేతులు ఎక్కలేకపోతున్నారు. మరి తీసుకెళ్ళటం ఇబ్బంది అయిపోతుంది. చిన్నపిల్లలు 2-3 సార్లు పడిపోయారు. ఎవరికి కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. ఇది కూలి 4-5 రోజులు అవుతుందండి. 2 సంవత్సరాలు బట్టి మెట్లు పోయినాయి. బాగా సైడ్ బాగా పోయింది. డ్రైనేజీలు మూతలు ఉండట్లేదు. అసలు పిల్లలు చాలా దిగటానికి కూడా యాతన అయిపోతుందండి. వాసన అసలు ఉండలేకపోతున్నా. డ్రైనేజీ మూతలు కూడా ఉండట్లేదు. దిగిపోతాయేమని భయం. దాములు ఇట్లా ఇబ్బందిగా ఉంటుందండి. కాగా ఈ మెట్ల మార్గానికి మరమ్మతులు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్టీ నాయకులు పి మురహరి, నటరాజు ప్రభుత్వులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సత్వరమే ఈ మెట్ల మార్గానికి మరమ్మతులు చేయించాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళు ప్రతిరోజు ఎక్కువ దిగి వాళ్ళ దైనందిన సమస్యలని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం ఈ మెట్లన్నీ కూలిపోయి 2 సంవత్సరాలు అయింది. అధికారులని ఎమ్మెల్యేని కానీ స్థానిక మాజీ కార్పొరేటర్లు కానీ కార్పొరేషన్ అధికారులు 2 ముగ్గురిని తీసుకుని వచ్చి ఈ సమస్య చూపించినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ 1 వారం రోజుల క్రితం మొత్తం మేము ఇక్కడ మరొకసారి ఆందోళన చేసి ఏఈ గారిని తీసుకొచ్చి మెజర్మెంట్స్ తీసుకెళ్ళినా కూడా దాని వరకు అది శాంక్షన్ అయింది కానీ ఎస్టిమేట్ చేసి ఏ రూపంలో ఉందో కూడా వాళ్ళు ఇంతమటుకి అర్థం కాలేదు. ఇప్పుడు తీవ్రంగా ప్రజలు నడవటానికి వీల్లేకుండా ఆ రోడ్డు అంతా కూలిపోయి పక్క ఇంటి మీద పడిపోయింది. ప్రజలు పిల్లలతోనూ గర్భిణీ స్త్రీలు కానీ ఈ కొండ మీద నుంచి ఏదైనా వస్తువు తీసుకెళ్లాలంటే ఒక ప్రాణ సంకటంగా మారి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో